నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ వినూత్న శిరోమణి త్రిసహస్ర నాగశీల ప్రతిష్టాపకులు జ్యోతిష బ్రహ్మ డాక్టర్ జందేల శాస్త్రి గారు మనతో ఉన్నారు ఈ మాసం రోజులు అనగా ఆగస్ట్ ఒకటవ తారీఖు నుంచి ముప్పై ఒకటవ వరకు అన్ని రాసుల వారికి ఎలా ఉంది రాసుల వారి యొక్క గ్రహ గమనం ఏంటో గురువు గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు నమస్కారం అమ్మా గురువు గారు కన్యా రాశి వారి యొక్క గ్రహ గమనం ఎలా ఉన్నాయో తెలియచేయగలరా అమ్మా నువ్వు అడిగినట్టుగా ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటి వరకు కూడా మాసాంతం కూడా కన్యారాశి కలిగినటువంటి నా వసుక కుటుంబమైన ఆత్మ బంధువులైన సర్వులకు కూడాను ఈ కన్యారాశికి ఈ మాసాంతంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఎలా ఉందో సవివరంగా తెలియజేసి ఆ వివరణ అయిన తర్వాత దానికి పరిహారం అందిస్తాను కాబట్టి ఎవ్వరు ఎప్పుడు ఎక్కడ కూడా నిరుచబడకూడదు నిరాశ చెందకూడదు నిసులు అవ్వకూడదు ఆత్మవిశ్వాసం విడిపోకూడదు నెగటివ్గా ఆలోచించకూడదు పాజిటివ్గా ఆలోచించాలి ఆత్మవిశ్వాసంతో ఉండి ఒక వ్యక్తిలో ఒక శక్తి బయటకు వస్తుంది ఆ శక్తి మీకు ప్రపంచమే ఆనందాన్ని మార్గానికి మిమ్మల్ని తీసుకుపోతుంది ఇదే నా ఆత్మవిశ్వాసంతో చెప్తున్న మాట అది అవునా కాదా మీరు విశ్లేషణ చేసుకొని చెప్పింది చేస్తూ ఉండని చేయగ చేయగా మీకు ఫలితం ఎలా వస్తుందో మీరు మీరే సంపూర్ణంగా తెలుసుకుంటారని కర్మ తెలియజేస్తూ తెలియకుండా మీరు చేయకుండా ఏది కాదు ఇంకా లోతైన విషయాలు తీసుకోండి కింద నెంబర్ వన్ సంపాదిస్తా అని మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తూ ఇప్పుడు కన్యారాశికి ఉన్నటువంటి గ్రహ స్థితిని ఒక తరం మీకు సవ్యంగా పరిశీలిస్తాను రాశి అధిపతి అయినటువంటి బుధుడు చాలా ఇబ్బంది ఉంది కన్యారాశికి ఎందుకు ఈ మాట అంటున్నారంటే రాశికి అధిపతి అయినటువంటి ఆ యొక్క బుధుడు తొమ్మిదో తారీఖు నాడు సింహంలోకి వస్తాడు అంటే వేయులోకి వస్తాడు ఆల్రెడీ వేయ స్థితిలోనే ఉన్నాడు మళ్ళీ తొమ్మిదవ తారీఖు శుక్రుడు కాస్త కనిలోకి వస్తాడు పదిహేడో తారీఖు సూర్యనారాయణ ప్రభువు కూడా వేయులోకి వస్తాడు అంటే కన్యారాశికి వ్యయస్థితిలో ఉన్నటువంటి కుజ రవి బుధుడు ఇక అలా ముగ్గురు గ్రహస్థితులు అక్కడ ఉన్నప్పుడు ఏమవుతుంది బుద్ధి కుశలతతోటి అది మీరు ఏదైనా వివరించండి అది వివాహ విషయం అనుకోండి విద్యా విషయం అనుకోండి వ్యాపార విషయం అనుకోండి విదేశీయానం అనుకోండి రియల్ ఎస్టేట్ అనుకోండి భూ గృహ స్థల వివాదాలు అనుకోండి లేకపోతే కోర్టు వ్యవహారాలు అనుకోండి అలాగే కూడా నూతన ఉద్యోగాలు అనుకోండి ప్రమోషన్ అనుకోండి అన్నింటిలో కూడా ఆటంకం జరిగేదానికి ఎక్కువగా అవకాశాలు మన కంటికి కనబడుతున్నాయి ఎందువలన అక్కడ ఉన్నటువంటి వేస్థితిలో ఉన్నటువంటి గ్రహ ప్రభావం అవి కవర్ సవివరంగా మీకు తెలియజేస్తున్నాం అలాగే రాశిలో ఉన్నటువంటి తొమ్మిదో తారీఖు వచ్చినటువంటి ఆ శుక్రుడు వల్ల కాస్త ఆనందాన్ని ఇచ్చేదానికి అవకాశం వస్తున్నా గురువు అనుగ్రహం కూడా కాస్త మంచిగానే ఉంటుంది అంటే ఇక్కడ మూడు గ్రహాలు ఏడో ఉన్నా గురువు చూస్తున్నాడు ఎక్కడి నుంచి కన్యకి ఆరో ఇంట్లో నుంచి ఏడో చూపుతోటి సింహాన్ని చూస్తారు కనుక కొంత అది గురువు అనుగ్రహం మీద గురువు అనుగ్రహం లేదు ఇది జరగదు ఇక్కడ ఆ గురువు అనుగ్రహం మీద కొంత మేలు అవ్వడానికి అవకాశం ఉంది అలాగే ఈ రాశికి మూడో ఇంట్లో ఉన్నటువంటి ఆ యొక్క కేతు యొక్క అనుగ్రహం కూడా కావాలంటే మిత్రులతో మోసపోయే అవకాశం వస్తుంది పంచములో ఉన్న శనిశ్వరుడు అనుగ్రహం కూడా కావాలా లేకపోతే విద్యా విధాలు ఇబ్బంది వస్తుంది అలాగే ఈ రాశికి స్థానంలో ఉన్నటువంటి రాహు లేకపోతే ధనం అవుతుంది ఇలా అక్కడ శ్రీ భగవానుడు కేతువు రాహు యొక్క అనుగ్రహంతో పాటు ఇందాకని చెప్పిన రవి బుధ కుజ అనుగ్రహంతో ఈ కన్యా రాశి వారు ఈ మాసాంతం కూడా సర్వసుఖ సౌఖ్య భోగభాగ్య ఐశ్వర్యాలు వారంతా వారే సాధించుకోగలరు సౌధించుకోగలరు ఆనందించగలరు అలా మీరు ఉండాలంటే ఇప్పుడు నేను చెప్పే పరిహారం మీరు పాటించాలి ఇది నిరంతరంగా కూడా అలా మాసపురంలో చేస్తూ మీకు మీకే అది ఒక శక్తి ఏందో మీకే అర్థమవుతుంది చేయకుండా తినకుండా తీపి తెలియదు ప్లీజ్ అర్థం చేసుకునే ప్రయత్నించండి అలా కన్యారాశి వారికి ఈ ముప్పై రోజులు కూడాను ప్రతిరోజు ఉదయం లేసి స్నానం చేసే ఆ సూర్య సూర్యభగవాన్ని ముందుకి మీరు వెళ్ళబోయే ముందుగానే చక్కగా తెల్లని పుష్పం ఏదైనా పర్వాలే ఏదైనా పర్వాలే ఒకట రెండా మూడా ఐదా ఇన్యా అది మీ శక్తిని బట్టి తీసుకోండి అవి చేత పట్టుకొని చక్కగా విశ్ ఆ యొక్క సూర్యనారాయణ ప్రభువు నమస్కారం చేసుకొని ఇష్టదైవాన్ని అలాగే కులదైవాన్ని తల్లిదండ్రుల్ని గురువుని అత్తామవని నివాహమైన వాడు చేసుకొని ఇప్పుడు చెప్పే మంత్రాన్ని చేయండి ఓం స్రౌం మహాకార్య నమ ఓం శ్రౌ మహాకార్య నమ ఓం స్రౌ మహాకార్య నమ ఓం స్రౌ మహా కార్య నమ ఇంతే అంటే మీ కార్యాలు ఇక్కడ ఇబ్బంది జరగకుండా ఉండేదానికి ఆ యొక్క మంత్ర బీజం సంపూర్ణీకరణ చేశాను ఆ చేతుల్లో ఉన్న పుష్పాలని చక్కగా మీ దేవుడి ఉన్న దేవుడికి పూజ చేయించడం లేదు చూసుకోవడం దగ్గర దేవాలయానికి ఇచ్చేయండి లేదంటే ఎవరైనా పెట్టుకునేవాళ్ళు వాళ్ళకి నమస్కారం చేయడం తప్పలేదు ఇలా కన్యా రాశి ఈ మాసాంతం కూడా ప్రతినిత్యం చేస్తుంటే మీరు చిరిగేటువంటి కార్యాలు ఎంతో కొంత కష్టము నష్టము ఇబ్బంది జరగకుండా కొంత ఇది మీకు అండగా దండగా గొడుగ్గా ఉండేతుందని నా ఆత్మవిశ్వాసం తెలియజేశాం దాన్ని మీరు పాటించి ఫలితాలు సాధించడం ఏమైనా ఫ్రాక్టరీగా ఉందాం అలాగే ఇంకొక విషయం ఏదైనా లోతుగా తెలుసుకోవాలని కింద నెంబర్ వాళ్ళని సంపాదిస్తే నేను డైరెక్ట్గా మీతో మాట్లాడి అన్ని విషయాలు మీకు తెలియదు నా వంతు కృషి నేను చేస్తాను మనస్ఫూర్తిగా కూడా మా కన్యారాశి రాశి వారికి ఈ మా శాంతం ఆ బుధ భగవాను అనుగ్రహం కలుక్కాక అని నేను మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నా గురువారు ఇప్పటికీ మీరు ఎన్నో మహత్తర యాగాలను నిర్వహించి ఉన్నారు ఇప్పుడు మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆదికల్ప నవాది మహాయాగం నిర్వహించబోతున్నారు కదా మరి యాగంకి సంబంధించిన విశేషాలు భక్తులకు తెలియజేయగలరా అమ్మ నువ్వు అడిగినట్టుగా ఆ యొక్క మహాయాగం యొక్క విశిష్టత విశేషములు సంపూర్ణంగా కూడా మన భక్తులు తెలియజేద్దాం శ్రీ ఆదికల్ప నవాతి మహాయాగం అనేది తొంభై రోజులు తొంభై యాగాలు తొంభై మంది దేవతామూర్తులని దాంతోపాటు తొంభై రకాల మంత్రాలు ఈ మొత్తం కలిపితేనే శ్రీ ఆది కల్ప నవాతి మహాయాగం అసలు తొంభై మంది దేవతామూర్తుల్ని ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవతామూర్తుని మా భక్తులు మన ఛానల్ ద్వారా లైవ్ ప్రోగ్రామ్ జరుగుతుంది లైవ్ అంటే ప్రతి భక్తులు తన ఇంట్లో కూర్చొని చక్కగా కూడా ఈ మహత్తరమైనటువంటి ప్రతిరోజు ఒక దివ్య తేజోవంతమైన భగవస్వరూపాన్ని చూస్తూ దానికి సంబంధించిన మంత్రాన్ని వింటూ అక్కడ నా బ్రహ్మత్వముతో ప్రకాశం జిల్లా జరుమలి మండలం నరసింహూడ దివ్యక్షేత్రం ముందు జరుగుతున్నటువంటి ఈ నవాతి మహాయాగములో ఒక్కొక్క రోజు చేసేటువంటి యాగాన్ని కూడా కళ్ళారా చూస్తూ వారి గోత్ర నామ నక్షత్రములతోటి దాన్ని వీక్షించుకుంటూ చేయటం వలన ఇక ఈ కార్యములో ఇబ్బంది ఈ కార్యములో కష్టము ఈ కార్యములో ఇంకేమైనా చేయాలనేటువంటి ఆలోచన ఏముంటుంది తొంభై రకాల దేవతామూర్తుల యొక్క అనుగ్రహం కలిగించుకునేదానికి ఇది ఒక గొప్ప చక్కని అవకాశం అవునా కాదా అని మా భక్తులు మీకు మీరే ఆలోచించుకోవాలి ఇలాంటి యాగం ఎప్పుడైనా విన్నామా ఎవరైనా చేశారా ఎక్కడైనా జరిగిందా మనం ఎప్పుడైనా కూడాను ఇలా పాల్గొన్నామా అనేది కూడాను మీకు మీరే యోచించుకోండి ఇక్కడ నా లక్ష్యం ప్రతి ఒక్క వ్యక్తి ఒక శక్తిగా మారాలి ప్రతి ఒక్క వ్యక్తిలో ఒక ఆనందం వెళ్ళబోయాలి పుట్టిన మానవుడు కష్టపడటం ఇబ్బంది పట్టడం మానసిక ఆనందం లేకపోవటం అప్పులు పాలవటం ఆర్థిక ఇబ్బందులు కలిగొడటం భార్యాభర్త గొడవలు పట్టడం కలహాలు పట్టం లేనిపోయినని కన్నీటి బాధలతోటి రకరకాలైనటువంటి విషయాలు ఎందుకు కూడాను అది వ్యాపారమా వ్యవసాయమా సాంస్కృతిక రంగాల కళారంగాల విదేశీ ఏమని చెప్పాలి నేను ఇలా బాధపడుతున్నది వాస్తవం కాదా వంద మందిలో నా నలభై సంవత్సరాల అనుభవంతో నలభై ఐదు వేల జాతకాలు చూసిన డెబ్బై శాతం మంది తెలియనటువంటి ఆవేదన చెందుతుంది వాస్తవం అనేటువంటి నా పరిశోధన వల్ల దాన్ని తెలుసుకొని భక్తులకి ఎంతో కొంత మంచి చేయాలి అది వాళ్ళకి సులభతరంగా వాళ్ళు స్వయంగా పాటించే విధంగా మీకు మీరు పాటించినప్పుడే కదా శక్తి మీకు వచ్చేది ఇక్కడ మీరు ఎక్కడో కూర్చోబెట్టి నేనేది ఇక్కడ గోతనామాల నక్షత్రాలు చెప్పినంత మాత్రానే పని అయిపోతుందనే అభిప్రాయంతో పాటు ఇంకా మీరు చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఆలోచించండి అలా మీ గోతనామాలతో చేయిస్తుంటారు పది గుళ్ళో కూడా కాదని అంటులా కానీ అది చేస్తూ స్వయంగా స్వామివారిని డైరెక్ట్గా మీ యొక్క యూట్యూబ్లో మీకున్న మీ చేతిలో మీ ఇంట్లో ఉన్న ఫోన్లో మీరు చూసుకుంటూ ఆ దైవాన్ని చూసుకుంటూ ఆ మంత్రాన్ని మీరు జపిస్తుంటే ఎంత ఇంకా శక్తి వస్తుంది మీకు అలా తొంభై రోజులు ముట్టించిన అగ్ని ఆరకుండా సెప్టెంబర్ నాలుగు నుంచి డిసెంబర్ నాలుగు వరకు కూడాను సెప్టెంబర్ నాలుగు నుంచి డిసెంబర్ నాలుగు వరకు జరిగే ఈ ఒక మహతముల ఆదికల్ప నవాతి మహాయాగం యొక్క విశేషములులో ప్రధంగా కూడా సెప్టెంబర్ నాలుగు ఉండేది శని త్రయోదశి పన్నెండు రాసులు ఇరవై నక్షత్రములు జరిగిన సర్వులకు కూడా అర్ధాష్టమ అష్టమ ఏలినాటి శనిశ్వర దోష పరిహారార్థం అలాగే శని మహర్దశ విదేశ అంతర్దశ యొక్క అనుగ్రహం కోసం అలాగే కూడా సెప్టెంబర్ నాలుగు సంతోషి పశ్చిమి శనితోషి శని అమావాస్య డిసెంబర్ నాలుగు వీటితో పాటు తొమ్మిది గణపతి నవరాత్రులు తొమ్మిది దేవీ నవరాత్రులు పదిహేను పితృ రోజులు అదే పితృదోషాలు శాపాలనవాకండి పితృదోషాలు అని ఉంటాయి తల్లి తల్లి దోషము తండ్రి దోషము గురు దోషము దైవ దోషము వీటన్ని నివృత్తి కోసం పితృ రోజులు అలాగే దేవీ నవరాత్రులు అమ్మవారికి తొమ్మిది రోజులు ఆ తర్వాత కార్తీయ మాసం ముప్పై రోజులు ఇటన్నిటి కలిపి చేసేటువంటి తొంభై రోజులు తొంభై రకాలైనటువంటి యాగాలు తొంభై రకాల దేవతామద్రూపు తొంభై రకాల మంత్రాలతోటి మీ ముందుకు దిగి శ్రీ ఆది కల్ప నవాతి మహాయాగంగా అమ్మను అడిగిన దానికి కనుక నా భక్తులు ఈ విషయాలను కూడా ఆకలింపజేసుకొని ఇంకా ఏదైనా తెలుసుకోవాలనే ఆకాంక్ష ఉంటే అటు జాతక విషయాలు కానివ్వండి ఇటు యాగ విషయాలు కానివ్వండి ఇటు ఏదైనా ముహూర్త విషయాలు కానివ్వండి లేకపోతే ఏదైనా కూడా అమ్మాయి అబ్బాయికి కానటువంటి పొంతన విషయాలు కానివ్వండి ఇంకా లోతుగా ఉన్నటువంటి రత్నాలు రాళ్ళు ఇట్లా ఏదైనా సరే తెలుసుకోవాలని మనం సంపాదిస్తారని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ యాగం మహాయోగాన్ని ఇస్తుంది గుర్తుపెట్టుకోండి యాగం మహాయోగాన్ని ఇస్తుంది అలాంటి యాగం అనేది ఇప్పటివరకు ఎక్కడ కూడా జరగంది అవునా కాదని విశ్లేషించుకొని మీ ఆత్మవిశ్వాసం ఉంటే వెంటనే కిందమైన సంపాదించి యాగంలో మీరు భాగస్వాములు అవ్వాలి ఇటువంటి యాగం ఎల్లప్పుడూ వచ్చేవి కాదు ఇప్పటివరకు నా డెబ్బై సంవత్సరాల వయసులో ప్రప్రదంగా నిర్వహిస్తున్న యాగం ఈ తొంభై రోజులు ఎన్నో యాగాలు నిర్వహించారు మీ అందరూ తెలుసు నేను అన్నీ మన సుమన్ టీవీ ద్వారానే ఎన్నో చూశారు మీరు కానీ తొంభై రోజులు ఏక చిత్రాధిపత్యంగా తొంభై రకాల దేవతామూర్తులు చేసిన మహాయాగం సర్వ విషయాలు తెలుసుకుని దాంట్లో మీరు భాగస్వామత్వాన్ని విశ్వసిస్తూ శుభం జరగాలని అమ్మవారికి నేను ఆస్వాదిస్తున్నా తల్లి థ్యాంక్ యూ గురుగారు థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం అమ్మా సో చూసారు కదా తొంభై రోజులు తొంభై యాగాలు తొంభై మంత్రాలు తొంభై మంది దేవతామూర్తులతో జరగబోవు ఆదికల్ప నవాది మహాయాగంలో మీరు కూడా పాల్పంచుకోవాలనుకుంటే గురువుగారు చెప్పినట్టుగా కింద స్కొలుతున్న కాంటాక్ట్ ని కాంటాక్ట్ చేసి యాగంలో మీరు కూడా భక్తులు కావచ్చు బ్రహ్మశ్రీ జంధ్యాల శాస్త్రి గారి బ్రహ్మత్వంలో నర్సింగోలు దివ్యక్షేత్రంలో సెప్టెంబర్ నాలుగవ తేదీ నుండి డిసెంబర్ నాలుగవ తేదీ వరకు కల్ప నవాతి మహాయాగం తొంభై రోజులు తొంభై యాగాలు తొంభై మంది దేవతామూర్తులకు తొంభై ప్రత్యేక మంత్రాలతో రెండు శని త్రయోదశులు గణపతి దేవీ నవరాత్రులు కార్తీక మాసాంతం యాగ పూజాది క్రతువులు జరుగును ఈ ప్రత్యేక మహాయాగములు మీ గోత్రనామ నక్షత్రాలతో నిర్వహించబడును సంప్రదించండి